రోజులు అద్దంకి నియోజకవర్గానికి ఇన్ఛార్జ్కున్న తనని తప్పించడం బాధగా ఉందన్నారు వైసీపీ మాజీ ఇన్ఛార్జ్ బాచిన కృష్ణ చైతన్య. కష్టకాలంలో పార్టీకి అండగా ఉండి ప్రతి కార్యకర్తకు తోడుగా ఉన్నా అని తెలిపారు. అద్దంకి పార్టీ కార్యాలయ సమావేశం నిర్వహించి మాట్లాడారు. గెలిచే సమయంలో ఇన్ఛార్జీని మార్చడం దారుణమన్నారు. త్వరలోనే నియోజకవర్గంలో పర్యటించి కార్యకర్తలను కలుస్తానని కృష్ణ చైతన్య తెలిపారు. ఎవరో వస్తే నియోజకవర్గ ప్రజలు ఓట్లు వేయడానికి గొర్రెలు కాదని అటు మాజీ ఎమ్మెల్యే చెంచు గరటయ్య అన్నారు. రెడ్డి సామాజిక వారిని కలుపుకొని పోవాలని వారు చెప్పినట్టే అన్ని గ్రామాల్లో కూడా కలుపుకునే ఉద్దేశంతో అందరినీ కలుపుకొని పోయా. ఆ కలుపుకునే దిశలో ఇక్కడ మన 2019లో పార్టీకి పనిచేసిన వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డారు. ఎందుకు అంటే పైన అధిష్టానం వాళ్ళ కలుపుకొని పోవడానండి. అయినా కూడా వాళ్ళే బాధ పెట్టి వాళ్ళకే కొన్ని చోట్ల పనులు చేయడం జరిగింది. ఇంత చేసినా కూడా ఇంకా మళ్ళీ అదే సామాజిక వర్గ వాళ్ళకు వ్యతిరేకంగా ఉంటున్నారంటే నిజంగా చాలా బాధగా ఉంది. ఎవరికి వ్యతిరేకమో మరి నాకైతే అర్థం కావట్లేదు. కానీ దాదాపు అన్ని గ్రామాల్లో కూడా ఒక గ్రామం అన్నాక వర్గాలు ఉన్న చోట రెండు సామాజిక వర్గాలు రెండు వర్గాలు ఉన్న చోట కృష్ణ చైతన్య కాదు ఎంత పెద్ద నాయకుడు అన్నా కూడా ఇతన్ని కలపటం అంటే మామూలు విషయం కాదు. ఇది ఒక అద్దెకి నియోజకవర్గమే కాదు, ఎక్కడ రాయలసీమలో పోతే ఏం పరిస్థితి? ఒక సామాజిక వర్గంలో ఇద్దరు ఉంటారు, ఇద్దరిని కలుపుతున్నారు అక్కడ, మరి ఇక్కడ ఎందుకు కలుగుతున్నారు? అయినా కూడా పెద్దలు చెప్పారు కదా, అధిష్టానం చెప్పారు కదా, పార్టీ నాయకులు జిల్లా నాయకులు వాళ్ళు చెప్తున్నారు కదా అని చెప్పి దానికి అనుగుణంగా నేను ప్రయత్నం చేసే దిశగా ముందుకు వెళ్ళా. ఆ ప్రయత్నంలో చాలా మటుకు సక్సెస్ అయినా కొన్ని చోట్ల అవతల వాళ్ళు ఎవరైతే విమర్శలు చేస్తున్నారో వాళ్ళకి పనులు చేసే కానీ నిజంగా మనకి పనిచేసిన వాళ్ళు వాళ్ళు కొద్దిగా